జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం ఓకే నేను వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతా మరి తమ్ముడు ఈరోజు మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో 11 డిసెంబర్ నాడు సత్తుపల్లికి కాబోయే శాసనసభ్యుడు యువ నాయకుడు సోదరుడు ఉద్యమ నాయకుడు పిడమర్తి రవి గారికి గౌరవ పెద్దలు మీ అందరికీ సుపరిచితులు ఈ నియోజకవర్గంతో విశేషమైన అనుబంధం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో గతంలో శాసనసభ్యుడిగా మంత్రిగా ముందుకు తీసుకెళ్లిన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు గతంలో పోయిన శాసనసభ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించినప్పటికీ మరి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు తమ్ముడు పిడమర్తి రవి గారి గెలుపు కోసం విశేషంగా పనిచేస్తున్న గౌరవనీయులు పెద్దలు డాక్టర్ దయానంద్ గారికి గౌరవ శాసన మండలి సభ్యులు బాల్సాన్ లక్ష్మీనారాయణ గారు ఈ నియోజకవర్గ ఎన్నికల బాధ్యతలు తీసుకొని నిర్విరామంగా పనిచేస్తున్న మన డిసిసిబి అధ్యక్షులు విజయబాబు గారు గౌరవనీయులు పెద్దలు టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నియోజకవర్గ బాధ్యులు నూకల నరేష్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు సోదరులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కార్పొరేషన్ అధ్యక్షులు బేగ్ గారు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి కవిత గారు వేదికపైన ఆసీనులైన అతిరథ మహారథులందరికీ వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి చెట్లెక్కి గోడలెక్కి ఈ కార్యక్రమానికి పిడమర్తి రవి గారికి మద్దతుగా విచ్చేసిన మా సత్తుపల్లి సోదరులకి సోదరిమణులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. ఎప్పుడైతే సత్తుపల్లిలో అడుగుపెట్టినామో పెట్టిన స్థలం నుంచి అక్కడి నుంచి ఇక్కడి దాకా జరిగిన అద్భుతమైన ర్యాలీ, ఇందులో మీరు పలికిన సాదర స్వాగతం చూస్తూ ఉంటే తప్పకుండా సోదరుడు పిడమర్తి రవి గారి విజయం ఖాయమైందనే విశ్వాసం కూడా మాకు కలుగుతూ ఉందన్న మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. తమ్ముణ్ణి పొంగులేటి గారు మాట్లాడుతూ సోదరుణ్ణి పెళ్లి కొడుకు అన్నారు. అంటే మీకు తెలుసు తమ్ముడికి ఇంకా నిజంగానే పెళ్లి కాలేదు. మరి మీరు తొందరగా ఓట్లేసి గెలిపించి శాసనసభకు పంపిస్తే, కారులో శాసనసభకు పంపిస్తే మరి తప్పకుండా మళ్ళీ సత్తుపల్లిలో ఘనంగా ఇక్కడే వివాహం చేసుకుని ఇక్కడ పిల్లనే చేసుకుని ఇక్కడనే శాశ్వతంగా మీ మధ్యనే ఉంటాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పిడమర్తి రవి గారు సోదరుడు ఈరోజు కాదు, కేసీఆర్ గారితో వారి అనుబంధం దశాబ్ద కాలం పైన. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు 2009 సంవత్సరానికి పూర్వం కేసీఆర్ గారిని కరీంనగర్లో అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఖమ్మం ఆసుపత్రికి తీసుకొచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు మరి ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉద్యమానికి అండగా ఉండాలనే ఆలోచనతో ఎన్నో రకాల కార్యక్రమాలు ఎన్నో రకాలుగా ప్రజా సంబంధాలు కూడా వారు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మీరు కనుక గమనించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి అలంపూర్ నుంచి భద్రాచలం దాకా, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, మహారాష్ట్ర బార్డర్లో ఉండే నారాయణ్ ఖేడ్ నుంచి ఆంధ్ర బార్డర్లో ఉండే మదిర దాకా నాలుగు మూలల తెలంగాణలో ఒకే రకమైన విశ్వాసం, ఒకే రకమైన ఆలోచన తెలంగాణ ప్రజల్లో కనబడతా ఉంది. అంటే గడిచిన 4.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణని ఆదర్శవంతమైన పరిపాలన దిశగా ఆయన నడుపుతున్న విధానం చూసిన ప్రతి ఒక్కరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏకోన్ముఖంగా మద్దతు చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పుడే తుమ్మల గారిని అడిగాను నేను, ఇక్కడి నుంచి మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎంత దూరంలో ఉంటుందని అడిగితే ఉంటుందేమో 6-7 కిలోమీటర్లు ఉంటుందేమో, దాటంగానే ఆంధ్ర బార్డర్ ఉంది మనకంతా అని చెప్పారు.
ఒకసారి ఇక్కడికి వచ్చిన సోదరులు సోదరిమణులు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అనునిత్యం మీకు ఆంధ్రప్రదేశ్లో ఉండే మీ మిత్రులు కానీ బంధువులు కానీ వారితో మీకు సంబంధాలు ఉన్నాయి, వారితో మీకు పరిచయాలు ఉన్నాయి. రోజు కూడా మానవ సంబంధాలు ఎప్పటి మాదిరిగానే ప్రాంతాలుగా విడిపోయినా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.